సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. 2023 ఐపీఎల్కు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూసే ఐపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. 2022 ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ ఫస్ట్ ఎడిషన్లోనే అదరగొట్టి ఛాంపియన్గా నిలిచింది. మళ్లీ రెండో టైటిల్ కోసం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 31 మార్చిన మొదటి మ్యాచ్ ఆడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మధ్య అహ్మదాబాద్లో 31 మార్చిన జరిగే మ్యాచ్తో 2023 ఐపీఎల్ స్టార్ట్ కానుంది. ఇక ఫస్ట్ మ్యాచ్ తర్వాత రెండో మ్యాచ్లో 4 April ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీలో ఆడుతుంది. అలాగే 9 April అహ్మదాబాద్లో కోల్కతా నైట్ రైడర్స్తో 3వ మ్యాచ్లో తలపడుతుంది. ఆ తర్వాత తన పంజాబ్ కింగ్స్తో 4వ మ్యాచ్ మొహాలీలో 13 April ఆడుతుంది. 5వ మ్యాచ్లో అహ్మదాబాద్లో రాజస్థాన్ రాయల్స్తో 16 April పోటీ పడుతుంది. అలాగే 6వ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో లక్నోలో 22 April ఆడుతుంది. స్ట్రాంగ్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్తో 7వ మ్యాచ్ అహ్మదాబాద్లో 25 April తలపడుతుంది. అలాగే కోల్కతా నైట్ రైడర్స్తో 8వ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ కోల్కతాలో 29 April జరుగుతుంది. ఇక 9వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ 2 May అహ్మదాబాద్లో జరుగుతుంది. ఇక 10వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో జైపూర్లో 5 ఆడుతుంది. అలాగే 11వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ 7 అహ్మదాబాద్లో జరుగుతుంది. అలాగే 12వ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో జరుగుతుంది. ఈ మ్యాచ్ ముంబైలో 12 జరుగుతుంది. అలాగే 13వ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో 15 జరుగుతుంది. అలాగే లీగ్ దశలో తన చివరి మ్యాచ్ని ఆర్సీబీతో బెంగళూరులో 21 ఆడుతుంది. మొదటి సీజన్లో అండర్ డాగ్గా బరిలోకి దిగి అందరికీ షాక్ ఇచ్చి టైటిల్ కొట్టిన గుజరాత్ టైటాన్స్ 2023 ఐపీఎల్ను కూడా అలాగే గెలవాలని భావిస్తోంది. 2023 ఐపీఎల్లో పాండ్యాసేన ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.